నన్ను బాబు కళ్ళలోనే బాబు వచ్చి నిజంగా వచ్చి చూసాను వీళ్ళ ఇంట్లో నిజంగా నిజంగా వచ్చి నా ఇల్లు వెళ్ళేసి వస్తున్నాను ఆయన నడిచి వెళ్తాను బాబు నేను ఎవరు నిమిషం నడిచి వెళ్తాను చూసుకోవడం మళ్ళీ వచ్చి అలా నిలబడుస్తూ మళ్ళీ వచ్చిన్నాడు వచ్చి యామా నిలబడుకున్నావు మీరు వచ్చినారు తల్లి మీకు ఏంటి కావాలని అడిగినాను అన్నారా నిజంగా అడిగితే ఆయన చెప్పిండగా నాకు ఒకటి వద్దమ్మా మీరు వెళ్ళి పండుకోండి అనిసిండు నాన్న వెళ్ళి పండుకున్నాను దాంతో అప్పుడు దేవుడు వచ్చి బయట మీద అప్పుడు లోపల ఉండింది చిన్న రూమ్లో ఆ రూమ్ ఉండింది మనవాడు ఉంటాడు ఆ రూమ్లో అది మొదటిసారి అమ్మా మొదటిసారి అది రెండోసారి బయట గడ్డి పిక్కున్నాను గడ్డి పిక్కొచ్చి పక్కన నిలబడుకున్నాడు నా చెయ్యి పక్కన నిలబడుకుని అప్పుడు నాన్న మీరే మాకు పక్కన వచ్చి నిలబడుతున్నాను ముసలాన్న వేసేసుకొచ్చి ముసలాన్న ఎందుకు కారణం ఉన్నాను ఏదైనా కొంచెం వాళ్ళకున్నాను ఇంటికి వెళ్ళాను వాళ్ళకున్నాను గడ్డి పిక్కుతున్నాం లేదమ్మా మీ చెయ్యి నాకు ఇంత సంతోషం ఉంది అంతండు సరే 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 అని చెప్పి చేసుకున్నాం అప్పుడు చూద్దాం అవ్వలేదు నిజంగా వచ్చారు నిజంగా వచ్చింది నిజంగా వచ్చి చూసిన అయిందని రెండు చూసిన ఇంట్లో బాబాని అప్పుడే ఆ రెండు చూసి చూడబట్టి నీకు ఇండియా తెలిసి వచ్చారు ఇండియా తెలిసి వచ్చే నా చూసి చూసినారు ఇండియాక బాబా తెలిసి చూసినారు కళ్ళలో ఇంట్లో కళ్ళ కాసి ఒక శ్వాస పుడిచిందని మన శ్వాస ఇండియాకి వెళ్ళాను వెళ్తాను అప్పుడు అదే మొదమొదట ఇండియాకి వెళ్ళడం అయ్యా మన మనవాళ్ళందరూ కప్పుడు ఎక్కితే బయపించారు నాకు ఎక్కడ చదవరుతారు బయపించారు అలా అమ్మ దాబడి రే వరుస ఎక్కడా అమ్మమ్మని అనిసారు అలా ఇండియాకి తెలిసి ఆయన కోవిడ్గా ఆయన చూసినాను చూడు ఒక్క సంతోషం అయిపోయిందాను అప్పుడు బండ్లు తోసుకుని వెళ్తున్నాను మీరు తీసుకెళ్ళారు తీసుకెళ్ళామా తీసుకెళ్తే ఏం కలిసి ఏదో బాబా కట్టిన వచ్చి అడుక్కోండి బాబా దగ్గర ఏంటంటే బాబా నువ్వు ఒళ్ళు ఎక్కించి అరకముందు మాకు మా కుటుంబం మా అందరూ మీ మీ నీ దగ్గర వచ్చి మీ ఆసుపత్రి తీసుకోవాలి బాబా అనిస్తే మొక్కుకోండి ఆయన అడుక్కోండి అప్పుడు అడుగుంటప్పుడు ఏంటంటే ఎదురు చూడుకుంటే ఆ టైం సరైన కష్టం మాకు కష్టం అంటే కష్టం డబ్బు డబ్బు ఇంకా కష్టం మోదీ ఇక్కడ కలగాసి మరో సంవత్సరం వెళ్ళాను తింటా కోవిడ్కి అప్పుడు ఆయన తెలుసుకొని వెళ్ళాను నా వస్తాను నీ ఇళ్ళకి కుటుంబంతో వస్తాను ఇదే వస్తున్నాను రావడం నేను చూడాలని చెప్పి తెలిసినాను తెలిసిన ఆ సంవత్సరం వెళ్ళాము కుటుంబంతో వెళ్ళాం అందరు ఆయన డబ్బులు లేదు ఒకటి అంటే గిజ్జిపోయినారు కుర్రాళ్ళు నాన్న అప్పుడే పని చేసి రిటర్ రాపోతున్నాను రిటర్ రాలేదు పని చేస్తున్నాను ఆ సమయం కొంచెం డబ్బు వచ్చింది డబ్బు వచ్చింది ఎలాగొచ్చిందో తెలియదు ఆయనకి వెళ్ళిపోయి చూడబడికి ఆయన వేసేది ఒళ్ళు బాగాలేదు అనేసి ఒక నెల బట్టి రాలేదట బయటికి మా వెళ్ళిన రోజు భజన స్టార్ట్ చేయకముందే వచ్చాడు ఇండస్ట్రీ ఉండే ముందుకే నిండా మంది బాబా బయట రాలేసి నిండా మంది వెళ్ళలేదు మా వేసేది మాకు తెలియదు మా ఎప్పుడో బాబా దగ్గరికి వెళ్ళిపోను వెళ్ళేసి అలాగా నేను ముందుకు కూడా ముందుకే చూస్తాడు బాబా ఆశీర్వాదం చెప్తాడు అందరు నేను బాబా వచ్చి మన ఏ టెన్స్ కూడా చూపించాడు ఉత్తినే మన మనుషులు తెలుసుకోండి బాబా నేను వచ్చాను చూసా బా చూసాను ఇలా తిరిగి చూసాడు అలాగా బాబా చేస్తాను నేను అవి ఎలాగైనా మా కుటుంబం ఆ తర్వాత వెళ్ళేసి మా వచ్చేసి వచ్చేసిన తర్వాత బాబా ఒడికి వెళ్ళిపోండి ఆ తర్వాత కొంచెం రోజుల తర్వాత అంటే పిల్లలందరూ అంత కష్టంలో ఉండరు ఆ నాన్న ఆయన చూసినంత నన్ను అంటే సంతోషపడ్డాను ఆ బాబాని చూడ మరో సంవత్సరం ఇక్కడ ఇంటికారు చూసి అక్కడ చూశాను నన్ను ఎల్లకి రావాలని ఎలా వచ్చేది నా పిల్లలందరూ కష్టపడిపోతున్నాను వాళ్ళతో నాను కష్టపడలేటువంటి చెప్పు నేను ఎట్లా రాపోతున్నాను నాకు ఏంటి ఉండదు అనుకనే అని తెలుసుకుని అలా ఉంటే కూర్చోంటాను బయట గడిచే పిలిచి వచ్చి ఎక్కువనైతే అలా కూర్చోంటాను మరో సంవత్సరం చెప్తాను మా దాన్ని సరే అమ్మ రెడీగా ఉండండి ఇంటికి వెళ్తామా రామాను ఊరింటే కానీ చెప్పి తీసుకుని ఇంటికి వెళ్ళాం ఒకళ్ళు చిన్న చిన్న మా అందరూ వెళ్ళాం నేను బాబాయ్ శాంతికి వెళ్ళి చుట్టూ ఆయన కూర్చున్నాను మరి ఆయన చూడగానే ఇంకా మనసు నిండా సంతోషం అయిపోయింది కూర్చోదు ఇలా ఉండేలా సున్నితం చూడగా ఉండేలా సున్నితం చూడు ఆయన చూడ నిండా మనసు సంతోషం అయిపోయింది అప్పుడు కానీ ఇప్పుడు ఒక చుట్టూ తల్లితో వచ్చేస్తాడు ఆయన వస్తాడు చూడ ఉండేలా సున్నితం చూడు ఈ వాళ్ళు తల్లి ఎలాగ వస్తారు ఇలాగే ఇలాగే ఉంటారు ఆయన ఫోటోలు ఉన్నట్టుగా వస్తాడు కూర్చున్న ఏదైనా కష్టం ఉంటే తెలిసిన పిల్లలందరూ అలా కష్టపడుతున్నారు ఏమి సహాయం చేయకపోతారు తెలిసి కూర్చుని ఉంటే కంటిపోతుండ ఆ నేరాన్ని
ఇగో కరోనా భయపడదు ధోని పిల్లలందరూ బాగుంటుందని చెప్పి చెప్తాడు. అదేవిధంగా పాడాడు ఈ కోవిడ్ కానీ బాబా భజన చేసి ఏ భజ ఏ పండుగ చేసినయ్యా నా ఎల్లు వెళ్తాడయ్యా అక్కడ ఆశ అయ్యా ఏ పడు బాబా మటం లేదు అన్ని పనులు చేసిన ఏ నేను కోవిడ్ పని చేసిన వెళ్తున్నాను వెళ్తున్నాను నాకు ఏం కారణం అంత ఆశ నాకు నా మొక్కల కొలదే అమ్మతారు మారే అంశాలు ఆ ఎన్నిసలు ఇంటి సౌరు మళ్ళీ ముడిచిటెండి వచ్చినా ఓ రెండు సార్లు బాగా చూస్తున్నాయి దర్శనం దగ్గర ఎంత చూసినా అంతా చెప్తారు దేవుడు బతి లేదు అంత నమ్మలు దేవుడికి నమ్ముకు ఉండాలి అయ్యవారు చెప్తారు దేవుడికి నమ్ముతాము చెయ్యాలంటే ఆయన అలా వస్తాను మన ముక్కులు దేవుడు నా తల్లి ఈరోజు వచ్చిందంతా చూసుకోండి మారే అంత ఎంత సంతోషపడ్డా మంచిది బాబు ఇంకా సంతోషం అయిపోయింది పిల్లలకి ఇంకా సంతోషం ఏం కురవాడు సంతోషమే దేవుడికి సంతోషం అందరూ కుసిన పూజ చూసి చూస్తాను అంత సంతోషం పిల్లలు సంతోషం మన సంతోషం ఆయన కష్టపడి వచ్చింది దాన్ని అంత మరి కష్టపడి అంత మంది మరి నా ఉంటాను ఓ ఉంటాను.